బాధపడదురు గట్టిగా. హల్లెలూయా. సంబంధం వచ్చారండి, పెళ్లికి నచ్చలేదని అన్నారంట. ఓ ఏడుపు, నాకు ఒక అమ్మాయి తెలుసు ఇక్కడ, భయంకరంగా ఏడ్చింది వచ్చిన నాన్న. దానికి ఎందుకు ఏడుస్తావురా, నిన్ను చేసుకోలేదంటే వాడు దురదృష్టడు, ఏ పాపాత్ముడు అయ్యాడు. ఇలాంటి మంచి పిల్లని, మంచి ప్రార్థన పర్ణాలను చేసుకోలేదంటే వాడు చేసిన కర్మ. అట్లా అనుకోవాలి, కానీ వాడు నన్ను రిజెక్ట్ చేశాడు, నేను నచ్చలేదంట వచ్చారు, సమోసాలు తిన్నారు, టీలు తాగాను, సమోసాలు తిని టీలు తాగి లడ్లు తిని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చెప్తానని చెప్పి వెళ్ళి, అదేదో అక్కడే చెప్పు సేవచ్చు కదండి, నచ్చలేదంటే అక్కడే చెప్పు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తామని వెళ్తారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయకపోతే తర్వాత వెళ్ళి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కొంచెం పొట్టినో ఉన్నట్టుందండి, ఈడేదో పెద్ద ఆరు అడుగులు ఆజానుభవుడైనట్టు. అర్థమైందండి, అమ్మాయి కొంచెం రంగు తగ్గినట్టు, ఈడేదో పెద్ద ఏంటంటే పాలరాతి, అంటే పాలరాతి చేయబడిన వాడిలాగా చేస్తూ ఉంటారు. అట్లాంటి విషయాలు పెద్దగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. రిజెక్ట్ చేస్తే ఇంతకన్నా బెటర్ నీకు ఎదురు చూస్తుంది. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా గట్టి గట్టిగా. ఎదిగిన మొక్క, ఎదిగిన మొక్క, ఎదిగిన మొక్క, గాలి వచ్చిన, వాన వచ్చిన, తుఫాను వచ్చిన, వాటిని తట్టుకోగలిగిన సామర్థ్యం మన పిల్లలకు దేవుడు అనుగ్రహించిన గాక. చూడండి, సిక్లగ్లో దావీదుకు వ్యతిరేకంగా అందరూ లేచి రాళ్ళు రుబి చంపాలనుకున్నారండి. ఏడుపు వచ్చింది ఆయనకి, ఏడుపు వచ్చింది. ఏంట్రా మనోళ్ళైనా ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తూ, ఏడుపు వచ్చిందండి. ఏడ్చాడు, కుటుంబాన్ని పోగొట్టుకుని మిక్కిలి దుఃఖపడ్డాడు, ఏడుపు వచ్చింది. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చోడం కాదు దేవుని చిత్తం. ఏడ్చి 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 ప్రలాపించి నువ్వు కోమాలకు వెళ్ళిపోవడం కాదు ఆయన చిత్తం. వెంటనే ఏం చేశారు తెలుసండి, యెహోవాను బట్టి తను తను ధైర్యపరుచుకుని దేవుని తట్టు తిరిగి, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా, నా కుటుంబాన్ని ఇలా పాడు చేశారు, నా కుటుంబాన్ని ఇలా తీసుకెళ్ళిపోయారు, నన్ను ఏం చేయమంటావు ప్రభు, యుద్ధానికి వెళ్ళమంటావా, శత్రువులు తరవమంటావు అంటే దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళాడండి. తను పోగొట్టుకున్న వాళ్ళందరూ తిరిగి దక్కించుకోవడం కాదండి, గొప్ప దోపుడు సొమ్ముతో సర్వసమ్మడితో తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. లైఫ్లో ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం ఏంటి, ఒక ఆపద వస్తే దానికి పరిష్కారం ఏంటి, ఒక అవమానం వస్తే దానికి పరిష్కారం ఏంటి, దాని గురించి ఆలోచించాలి తప్ప ఆ సమస్యల దగ్గర మీరు నిలిచిపోకూడదు. మొక్క ఎదిగిన